ప్రాజెక్ట్ కే మొన్నటి వరకు ఇదే పేరుతో ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పేరును రివీల్ చేశారు. ప్రాజెక్ట్ కే అంటే కల్కి 2898 AD అనే పేరును అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి 2 రోజుల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్, ఇప్పుడు తాజాగా ఒక టీజర్ లాంటి ఓ చిన్న గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉంది అని అడిగితే ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్బ్ అనే చెప్పాలి. వాస్తవానికి మేకర్స్ మొదట్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ను చూసి ట్రోల్స్ మామూలుగా రాలేదు. ఇదేంటి ప్రభాస్ కెరీర్తో ఇలా ఆడుకుంటున్నారేంటి, ప్రభాస్తోనే ఈ ప్రయోగాలేంటి అంటూ వచ్చిన కామెంట్లకు లెక్కే లేదు. అయితే ఆ ట్రోల్స్కు ఆ విమర్శలకు అయితే ఈరోజు వచ్చిన గ్లిమ్స్ అయితే చెక్ పెట్టిందని చెప్పవచ్చు. ఫస్ట్ లుక్లో ఉన్నట్టుగా అయితే ఈ గ్లిమ్స్లో ప్రభాస్ లుక్స్ లేవు. పొడవాటి జుట్టుతో కాకుండా మామూలుగానే ఈ గ్లిమ్స్లో చూపించారు. కమల్ హసన్ మినహా మిగిలిన ప్రధాన పాత్రలు అన్నిటినీ ఈ గ్లిమ్స్లో రివీల్ చేశారు. మొత్తం మీద సినిమాలో 90% షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్ వేసి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తారట. మిగిలిన 10% మాత్రం కాస్త అవుట్డోర్లో ఉంటుంది. అయితే ఈ గ్రీన్ మ్యాట్ వేసి దాని వెనుక టెక్నాలజీ హంగులు క్రియేట్ చేస్తే కొన్ని సినిమాలకు అది అతుకుతుంది, మరికొన్ని సినిమాలకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో మాత్రం ఆ గ్రీన్ మ్యాట్ ఎఫెక్టులు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆ సినిమాకు నటీనటుల రెమ్యునరేషన్ కంటే టెక్నాలజీ ఇష్యూలకు అంటే VFX గ్రాఫిక్స్ వంటి హంగులకు పెడుతున్న ఖర్చే ఎక్కువ. అందుకే ఏకంగా 600 కోట్లకు పైగా ఈ సినిమాకు బడ్జెట్ ఉంది. ఈ గ్రాఫిక్స్ VFX వంటివి కనుక సెట్ అయితే ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా లేకపోతే కాస్త క్రియేటివిటీని కొత్తగా చూపిస్తే కనుక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి తిరుగుతుంది. ఈ గ్లిమ్స్ను చూస్తుంటే కథ ఏంటన్నది 2Kగా అర్థం అవుతూనే ఉంది. ప్రపంచానికి ఓ పెద్ద ఆపద వస్తుంది. ఈ భూగ్రహాన్ని ఏదో గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. ఆ దుర్మార్గుల పాలిట నుంచి ఈ భూ ప్రపంచాన్ని హీరో ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ. అయితే టీజర్ను జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం దర్శకుడు నాగశ్విన్ చూపించిన క్రియేటివిటీని కనుక్కోవచ్చు. మీరు అవతార్ అనే సినిమాను చూసుకుంటారు, అది హాలీవుడ్ సినిమా, అది కూడా సేమ్ టు సేమ్ కథాంశం. కాకపోతే భూగ్రహం నుంచి వచ్చిన హీరోయే పండారా గ్రహాంతర వాసులకు సాయం చేస్తాడు, అక్కడ మనిషి అయిపోతాడు. కానీ ఇక్కడ ఈ కల్కి సినిమాలో మాత్రం భూగ్రహాన్నే గ్రహాంతర వాసుల నుంచి కాపాడుకోవడానికి దేవుడే మానవ రూపంలో కల్కి అవతారం ఎత్తినట్టు చూపించారు. భూగ్రహ వాసుల చేతుల్లోని ఆయుధాల్లో త్రిశూలాలని మీరు స్పష్టంగా చూడొచ్చు. అలాగే గ్రహాంతర వాసులు హిందూ దేవాలయాల్లోకి జొరబడి ఏదో వెతుకుతున్నట్టుగా ఉన్న సీన్ను కూడా మీరు చూడొచ్చు. 1:15 డెలివరీ ఉన్న ఈ చిన్న గ్లిమ్స్లోనే అడుగడుగున హిందూ ధర్మశాస్త్రాల్లోని ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. ముసలి వాళ్ళను చంపుతున్నట్టు, ఈ తరం కుర్రాళ్లను హింసిస్తున్నట్టు, పిల్లలను బంధించి భవిష్యత్తులను నాశనం చేస్తున్నట్టు, ఇలా మొత్తం మీద మానవాళికే ముప్పు వాటిల్లినట్టు చూపించాడు దర్శకుడు. కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడే మనిషి రూపంలో సాయం చేయడానికి వస్తాడు అన్న పాయింట్ను ఈ తరం టెక్నికల్ హంగులతో చూపించాలి అనుకున్నాడు దర్శకుడు నాగేశ్విన్. అయితే అసలు ఈ గ్రహాంతర వాసులు ఎందుకు భూగ్రహంపైకి రావాల్సి వచ్చింది, వాళ్ళకేమైనా అనుకోని సమస్య ఏదైనా వచ్చిందా, దానికి పరిష్కారం మన మత గ్రంథాల్లో ఉందా, భారతీయ దేవాలయాలతో వారికి ఏం అవసరం వంటి ప్రశ్నలకు సమాధానాలు అయితే ఈ సినిమాలో చూపిస్తారేమో. ఇక ఈ గ్లిమ్స్ను పరిశీలిస్తే ప్రభాస్ను ఓ నార్మల్ సూపర్ హీరోలాగా కాకుండా సూపర్ పవర్స్ ఉన్న హీరోలాగా, అద్భుత శక్తులను కలిగిన హీరోలాగా చూపించారని కొన్ని సీన్లను చూస్తే అర్థమవుతుంది. అయితే అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, కల్కి అనే పేరు వరకు ఓకే, కానీ ఈ AD అనే అక్షరాలు ఏమిటి, అలాగే 2898 అనే సంవత్సరాన్ని మాత్రమే అంటే 2898వ సంవత్సరాన్ని మాత్రమే పట్టుకలుగా ఎందుకు తీసుకున్నారు అనే దానికి మాత్రం అర్థం తెలియాల్సి ఉంది. ఇందులో ప్రధాన పాత్రదారులు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, హీరో పాత్ర పేరు కల్కి. ఈ 7 అంటే అశ్వత్థామ అని డౌట్ కొడుతుంది. హిందూ మత శాస్త్రాలను అవకోసన పట్టిన గురువుగా అమితాబ్ కనిపిస్తున్నారు. ఆయనది అశ్వత్థామను పోలిన పాత్ర అని చెప్తున్నారు. ఈ 7 అంటే అశ్వత్థామ అనే డౌట్ కొడుతోంది, ఎందుకంటే అశ్వత్థామకు అసలు మరణమే లేదు. కృష్ణుడు ఇచ్చిన శాపం ఫలితంగా అశ్వత్థామ అసలు మరణం లేకుండా జీవిస్తూనే ఉంటాడు. సో అప్పటిదాకా ఉండి అంటే 2898వ సంవత్సరం దాకా ఉండి కల్కి అనే పాత్రకు అశ్వత్థామ సాయం చేసినట్టుగా చూపిస్తారేమో. ఇక ఈ 2898 అంటే 2898వ సంవత్సరం అనే పర్టికులర్ సంవత్సరాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని ప్రశ్నలు వేసుకుంటే యుగాంతం, కలియుగాంతం అన్న లెక్కలను తీసుకుని ఉంటారు. పురాణాల ప్రకారం కలియుగం అనేది 2898వ సంవత్సరం నాటికి పూర్తవుతుందేమో, అందుకే ఆ సంవత్సరాన్ని తీసుకుని ఉంటారనిపిస్తుంది. చూడాలి ఇదే కారణమా లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది త్వరలోనే తెలుస్తుంది. అయితే ఈ కల్కి సినిమా గ్లిమ్స్ను చూస్తుంటే 2 హాలీవుడ్ సినిమాలు గుర్తుకొస్తున్నాయి. ఒకటి అవతార్ సినిమా, 2వది ఎలీజియం సినిమా. అవతార్ సినిమా కాన్సెప్ట్ అనేది పూర్తిగా హాలీవుడ్. ఇప్పుడు అదే కాన్సెప్ట్కు హిందూ ధర్మశాస్త్రంలోని అంశాలను తెలివిగా చూపించి పూర్తిగా భారతీయతను ఆపాదించి తీసిన సినిమా ఈ కల్కి సినిమా. ఇంకా ఇంకో హాలీవుడ్ సినిమా ఎలీజియం, 2013వ సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది, అది కూడా హాలీవుడ్ సినిమాయే.
దాదాపుగా ఎలిజన్ సినిమా కాన్సెప్ట్ను ఆ సినిమాలో చూపించిన పరిస్థితులనే ఈ కల్కి సినిమాలో చూపిస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. ఎలిజన్ సినిమా కథ 2154 సంవత్సరంలో నడుస్తుంది. అంటే దాదాపుగా 150 ఏళ్ల తర్వాత ఈ భూప్రపంచంపై పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ముందే ఊహించి తీసిన సినిమా. ఆ కథలో బేసిక్గా 2 వర్గాలు నడుస్తూ ఉంటాయి. ఒకటి ధనిక వర్గం, రెండోది నిరుపేద వర్గం. అప్పటికే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలతో భూమిపై నివసించే పరిస్థితులు కనిపించవు. ఎక్కడ చూసినా కరువు, నీళ్ల కరువు, రోగాలు, వ్యాధులతో మనుషులు తిండి లేకుండా అల్లాడిపోతూ ఉంటారు. అయితే డబ్బున్న వాళ్లకు ఇలాంటి భూమిపై ఉండటం ఇష్టం ఉండదు. దీంతో ఎలిజియం అనే ఓ కృత్రిమ స్పేస్ స్టేషన్ను ఈ డబ్బున్న బ్యాచ్ రెడీ చేసుకుంటారు. భూమికి 100 మైళ్ళ ఎత్తులో ఆకాశంలో ఆ స్పేస్ స్టేషన్ను క్రియేట్ చేసుకుంటారు. అక్కడ పేదరికం ఉండదు, యుద్ధాలు ఉండవు, అనారోగ్యాలు అస్సలే ఉండవు. క్యాన్సర్ వంటి వ్యాధులను అయినా ముందే గుర్తించి ఒక్క క్షణంలోనే ఆ క్యాన్సర్ కణాలను చంపేసే టెక్నాలజీ మిషన్స్ వారి చేతిలో ఉంటాయి. అత్యంత కాస్ట్లీ లైఫ్ను ఆ ఎలిజియం స్పేస్ స్టేషన్లో గడుపుతూ ఉంటారు ఈ డబ్బున్నోళ్ళు. భూగ్రహంలో పనతనం పరిస్థితులు దారుణంగా ఉంటాయి. రోగాలతో కుంగి కృషించిపోతూ ఉంటారు. ఎలిజియం స్పేస్ స్టేషన్లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు కనుక ఈ భూగ్రహవాసులకు దక్కితే భూమిపై పరిస్థితులు మారిపోతాయి అన్నది హీరో ఆలోచన. దానికోసం ఏం చేశాడు అనేది సినిమా కథ. ఈ సినిమా కథ అంతా 2154 సంవత్సరంలో నడుస్తుంది. ఇప్పుడు ఈ కల్కి సినిమాల పరిస్థితులు కూడా 898 సంవత్సరంలో నడుస్తుంటుంది. అంటే దాదాపుగా 875 ఏళ్ల తర్వాత భూగ్రహంపై పరిస్థితులు ఎలా ఉంటాయో అలాంటి నేపథ్యాన్ని, అలాంటి టెక్నాలజీని కల్కి సినిమాలో చూపించాలి. సూపర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపించాలి. టెక్నాలజీ అనేది సిల్లీగా చూపిస్తే మాత్రం సినిమాపై దారుణమైన ట్రోల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవాలంటే మేకర్స్ ప్రస్తుతానికైతే ప్రకటించలేదు, కానీ ఈ సినిమా 3D కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంత కష్టపడి తీస్తున్నారు, 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఫైట్లు, యుద్ధ సన్నివేశాలు, మోడర్న్ భూప్రపంచాన్ని చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. వేరే గ్రహంలోని పరిస్థితులను కూడా చూపించాల్సి ఉంటుంది. సో 3D ఈ సినిమాను తప్పకుండా మార్చే ఛాన్స్ ఉంటుంది. విడుదలకు ముందు ఈ ప్రకటన తప్పకుండా చేస్తారని, 3D మార్చి మరీ ఈ సినిమాను రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాం. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయాన్ని ఫైనల్గా చెప్పుకుందాం. వాస్తవానికి ఈ సినిమాను వచ్చే 7 జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని అంతా ఊహించారు. మేకర్స్ కూడా ముందుగా అదే అనుకున్నారు. కానీ ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకునే ఛాన్సులు బోల్డ్ ఉన్నాయి. సంక్రాంతికి రాదు అనే మాటను ఖచ్చితంగా చెప్పి తీరవచ్చు. ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. టెక్నికల్గా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. 2020 ఫిబ్రవరి నెలలో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ను అంతా బాగుండి ఉంటే, అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే 2022 రిలీజ్ చేసేవారు. కానీ కరోనా కారణంగా, ప్రభాస్కు వరుస ప్రాజెక్టుల కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతూ ఉండటం కారణంగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కి పరుగులు తీస్తూనే ఉంది. కానీ ఇంకా గమ్యం చేరలేదు. ఈ ఏడాది జూన్ నెలతో, అంటే పోయిన నెలతో, ఈ సినిమా షూటింగ్ 70% కంప్లీట్ అయినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. మొన్న మొన్ననే విలన్ పాత్రలోకి కమల్ హాసన్ను కొత్తగా తీసుకున్నారు. అంటే మెయిన్ విలన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే వర్క్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ 2024 వేసవి సందర్భంగా కానీ, లేక అదే ఏడాది దసరా పండుగ సందర్భంగా కానీ ఈ సినిమాను విడుదల చేసే ఛాన్సులు ఉన్నాయి. మరీ అంత టైం తీసుకుంటారా అని అనుమానిస్తారేమో. ఖచ్చితంగా తీసుకుంటారు. అవసరమైతే ఈ సినిమాను 2 పార్టులకు కూడా రిలీజ్ చేస్తారేమో. చూడాలి మరి. ఇదండి ప్రాజెక్ట్ కే అలియాస్ కల్కి 2898 AD గ్లిమ్స్ గురించి, ఆ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.